మరిన్ని అప్డేట్స్ చూద్దాం. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి చెందింది. నిన్న గుండెపోటు రావడంతో ఏఐజీకి తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే గాయత్రి మృతి చెందింది. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి చెందారు. నిన్న గుండెపోటు రావడంతో ఏఐజీకి తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే గాయత్రి మృతి చెందింది. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, అసలు ఏం జరిగింది? సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె గాయత్రికి నిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడంతో ఏజీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి 12:40 ప్రాంతంలో మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది రావడం జరిగింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, చికిత్స చేసినప్పటికీ కూడా పరిస్థితి చేయకపోవడం ఆవిడ కనుమిట్టడం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించి అంటే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఎలా సడన్ డెత్ అవడం పట్ల చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ బాలనటి సాయి తేజస్విని, గాయత్రికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆవిడ కూడా బాల సాయి తేజస్విని అని చెప్పేసి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేస్తున్నారు. ఆమె వయసు, గాయత్రి వయసు 38 సంవత్సరాలు. నిన్న అంటే ఒక గ్యాస్ట్రిక్ సాధారణమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యగా కూడా ఆవిడ చిన్న ప్రాబ్లం అని చెప్పేసి నిన్న హాస్పిటల్ కు వెళ్ళటం, ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న క్రమంలో హార్ట్ అటాక్ రావటం, డాక్టర్స్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వెళ్ళకపోవడం, అదే పరిస్థితి చేయదానికి పోవడంతో ఆమె మరణించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక